మొత్తం ప్రాణం ఇస్తా పెళ్లి చేసుకుంటా అన్నాం కాబట్టి మళ్ళా వానింబడితో తిరుగుతుంది. చూడండి రాయగో నీ లవర్ ఇట్లా తిరుగుతుంది వేరు నింబడి అని అంటే ఇక చూసానన్న, చూసి చాలా అది బాధపడ్డాను. తోని మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా కొంచెం డీప్గా వెళ్ళిపోయింది ఆమె. బాధపడకు అట్లా కాదు, ఇప్పుడు ఒక టోటల్గా చెప్పాలంటే నరకం అనిపించాం అన్నమాట. నరకం అన్నా నరకం అంటే ఇంకా నరకంలో చాలా అనుభవించానన్నా నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనతో పాటు ఆకాష్ ఉన్నాడు చార్మినర్ నుండి. సో తన మాటలు స్టోరీ విందాం. హాయ్ ఆకాష్. హాయ్ అన్న. మీ లవ్ స్టోరీ ఎలా జరిగింది బ్రో? ఎలా స్టార్ట్ అయింది, ఎలా బ్రేక్అప్ అయింది? ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి లవ్ స్టోరీ అన్న నాది. నేను ఒక అమ్మాయి ప్రేమించినాను, ఆమె నాకు మోసం చేసి వెళ్ళిపోయింది అన్న. అమ్మాయి ఫస్ట్ ప్రపోజ్ నేనే చేసినాను అమ్మాయికి. అమ్మాయికి ఫస్ట్ ప్రపోజ్ చేసిన అమ్మాయి నాతో కొద్ది రోజులు మంచిగానే ఉండే, మంచిగా తిరిగింది, మంచిగా చేసింది, అన్ని అంత మంచిగానే అవుతుంది. మళ్ళా తర్వాత ఏమైందో తెలియలేదు. ఇంకా నా దగ్గర కొన్ని పరిస్థితి వల్ల నా దగ్గర అమౌంట్ లేకుండే, ఇక వేరే అతను నా ఫ్రెండ్ ఉండే, ఆయన దగ్గర కొంచెం పైసా కల్లాడు. ఆయన నా ఎంబడి ఉంటుండే రెగ్యులర్. అయితే ఇంకా ఆమెతో ఎలా కనెక్ట్ అయింది తెలియదు. ఇక ఆమెతో మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా కొంచెం డీప్గా వెళ్ళిపోయింది ఆమె. ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది? ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు డిగ్రీ అన్న, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఆమె డిగ్రీ ఫస్ట్ అంటే నీ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యింది సంవత్సరం అయింది? నాది ఫోర్ ఇయర్స్ అవుతుంది అన్న. అంటే ఎప్పుడు టెన్త్లో ఇంటర్లో టెన్త్లో స్టార్ట్ అయిందా? టెన్త్లో ఎండింగ్ స్టార్ట్ అయింది అన్న నాది. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పిస్తా అని చెప్పిన, మ్యారేజ్ చేసుకుంటా అని కూడా చెప్పిన. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పింది. అయినా నేను ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు నేను ఒప్పిస్తా అని చెప్పిన, అయినా సరే సరే అని చెప్పింది. మళ్ళీ లాస్ట్ మూమెంట్కి ఏమైందో తెలియలేదు. కాల్ చేస్తే కాల్ రిప్లై ఇస్తలేదు, మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తలేదు. ఏమైందేమో అన్న, మళ్ళీ ఒక లాస్ట్ మూమెంట్ లాస్ట్ టైం కలుస్తా అని చెప్పిండే. ఇక దాని తర్వాత మళ్ళీ కాల్ లేదు, మెసేజ్ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో తెలియదు. ఒక వన్ మంత్ మా ఫ్రెండ్తో కనిపించింది. నెక్లెస్ రోడ్లో చూసాను. నడుచుకుంటూ వెళ్తున్నారు అంతే కనిపించింది అనుకున్నాను. ఇంకా తను ఎంబడి ఉండే నా ఫ్రెండ్ నాకే మోసం చేసేసింది. మీ ఫ్రెండ్ గారిని చూసేకాడికి నీకు చాలా బాధ ఏమింది అంటే ఏం మాట్లాడాలి, ఏంది వీడు మనతో కూడా ఉన్నాడు, మన లవర్ని తీసుకెళ్తున్నాడు, ఏంద్రా అని ఏం మాట్లాడలేక ఇంకా నాకు మాటలు రాలేవన్న. ఇంకా ఏం మాట్లాడాలి అలా సిచ్యువేషన్, నాకేం నేను ఏం చేస్తున్నా నాకే తెలియట్లేకుండే. నా ఊపిరి నిలిపేది నీ ధ్యానమే. అడిగావా? నేను ఆమెకేడుగా అడగలేను. తను లాస్ట్ టైం నెక్లెస్లో కనిపించినప్పుడే ఇక వదిలేసుకున్నదాన్ని, ఇంకా నాకు అవసరం లేదు అని. అంటే వదిలేయడం అంటే అమ్మాయి అడగకుండా తెలియకుండా అమ్మాయి నెక్స్ట్ డే అన్న కలిసి ఉంటుంది కదా. నెక్స్ట్ డే అంటే వాళ్ళ వీడియోస్, మా ఫ్రెండ్స్ వీడియోస్ తీసిరన్న వాళ్ళది, వాళ్ళ వీడియోస్ పిక్స్ ఇట్లా తీసి నాకు సెండ్ చేశారు. చూడండి రాయగో నీ లవర్ ఇట్లా తిరుగుతుంది వేరు నింబడి అని అంటే ఇక చూసానన్న, చూసి చాలా అది బాధపడ్డాను. ఇప్పుడు అమ్మాయి మీ లవ్ మీ ఫ్రెండ్తోనే ఉండుందా, మీ లవర్ లేదంటే ఇప్పుడు వాళ్ళు కలిసి ఉన్నారా, వాళ్ళది బ్రేకప్ అయిపోయిందా? వాళ్ళు కలిసి ఉన్నారన్న, వాళ్ళు కలిసి ఉండి 3 మంత్స్ అవుతుంది వాళ్ళతో. ఇప్పుడు అమ్మాయి నీ ముందు మళ్ళీ వచ్చి ఆకాష్ పెళ్లి చేసుకుందామంటే ఏమంటావు? వద్దానా, ఇంకా నాకు ఈ లవ్ స్టోరీలు వద్దు, నాకు లవ్ వద్దు, నేను ఇంట్లో మ్యారేజ్ చేసుకుంటేనే చేసుకుంటా, వాళ్ళ ఇష్టం ఉంటేనే చేస్తా అంటే చేస్తా, కానీ ఇంకా పేరెంట్స్ ఏది చెప్తా చేస్తా, కానీ మళ్ళీ ఈ లవ్లు అనేది నాకు వద్దు అన్న. నేను ఇంకా ఎప్పుడు ఏం చేయలేను. కాదు బ్రో, ఇప్పుడు నీ లవరు నువ్వు నమ్మిన, నువ్వు ప్రాణంగా ప్రేమించిన నీ లవరు నీ బెస్ట్ ఫ్రెండ్తో వేరే అట్లా కనబడినప్పుడు నీకు ఆ క్షణం ఎట్లా అనిపించింది బ్రో? అర్జునమ్మ ఒక్కొక్క చనిపోవాలనిపించింది అన్న నాకు. నా ఎంబడి ఇన్ని సంవత్సరాల నుండి నా ఎంబడి ఇన్ని చేసి సడన్లీ నాతో లేదు, పైసలు లేదు, ఎక్కడ వెళ్తలే అని నన్ను వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది. చాలా బాధ అనిపించింది అన్న నాకు.
మళ్ళా నీ ఫ్రెండ్ కాల్ చేసి అడిగావు ఎందుకు రేట్లు చేసావు, నేను నమ్మే చాలా నమ్మాను కదా నిన్ను. లేనా ఇంకా మళ్ళీ ఇంకా వాళ్ళకి కాల్ చేయలేదు, నా ఫోనే వగ్గల కొట్టేసుకున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి. వాళ్ళు ఎవరో తెలియదు, ఇంకా నేను ఎవరో వాళ్ళకి తెలియదు అన్నట్లు అయిపోయినా మొత్తము. కుండెలోనా అంటే ఆల్మోస్ట్ తెలుసుంటారు కదా నీ ఫ్రెండ్స్ కూడా, అరే నీలెవరు వాడు తిరగతుందిరా అని ఎవరన్నా అడిగారు నిన్ను? అడిగారన్నా, కానీ నేను నమ్మలేను అలాంటిది కాదు అని అనుకున్నాను. మళ్ళీ ఇంకా నా కళ్ళతో నేను చూసాక అప్పుడు నమ్మాను. చూసానన్నావు ఫ్రెండ్తో కూడా వెళ్తున్నట్టు అనుకోవచ్చు కదా, ఎందుకు నీ ఫ్రెండ్తోనే కదా? అంటే నాకు తెలియకుండా వాళ్ళు పర్సనల్గా తిరిగారు, పర్సనల్గా మెసేజ్లు కాల్లు చేసుకున్నారు, అది తెలిసింది నాకు. ఇలానే మొత్తం కలిసి ఇలా ఎందుకు చేస్తారో అర్థం కాదు బాయ్స్కి. ఒక నాతో మనతో మాట్లాడుకుంటా మరి ఇంకోతో ఎట్లా తిరగబోదు అవుతుందో తెలియదు. మొత్తం ప్రాణం ఇస్తా పెళ్లి చేసుకుంటా అన్నాక బి మళ్ళీ వా నెంబర్తో తిరుగుతుంది. చాలా ఘోరంగా ఒక టోటల్గా చెప్పాలంటే నరకం అనిపించాం అన్నమాట. నరకం అన్నా నరకం అంటే ఇంకా నరకంలో చాలా అనుభవించాను అన్నా నేను. నా లైఫ్లో అయింది, ఇంకా వేరే బాయ్స్ లైఫ్లో ఇలాంటివి కాకూడదు అన్నా, ఎవరికి కాకూడదు. అమ్మాయి మళ్ళీ వచ్చిన మళ్ళీ ఒకవేళ వస్తే నీ లైఫ్లోకి ఏమంటావు? వద్దు అన్న, నాకు వద్దు, అంత హ్యాపీగా ఉన్నావు కదా ఉండని అని వదిలేసా. వద్దు నాకు ఇంకా. మా సబ్స్క్రైబ్స్కి లవ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు బ్రో? అంటే లవ్ అంటే నువ్వు అనుభవించిన బాధ ఇది లవ్? ఇలాంటి మళ్ళీ ఏ అబ్బాయికి జరగద్దు అని. ఒకవేళ లవ్ చేసినా చెప్పాలనిపిస్తలేదు అన్న, నాకేం చెప్పలేదు. ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వేరే వాడికి తిరుగుతుంటే అది మన బెస్ట్ ఫ్రెండ్ తిరుగుతుంది, చాలా చాలా అంటే చాలా నరకం అనిపిస్తారు. అదే ఇప్పుడు ఈ అబ్బాయి చేస్తుంది. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా బ్రో అమ్మాయి గురించి? ఇంకేం చెప్పాలి? ఫ్రెండ్ చూసారు కదా మన ఆకాష్ లవ్ స్టోరీ, ప్రాణంగా ప్రేమించాడు అమ్మాయిని, కానీ ప్రేమించిన అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్తోనే తిరుగుతూ తెలియకుండా మళ్ళీ నార్మల్గా బిహేవ్ చేయడం అట్లా చేస్తా. వద్దు, లవ్ చేసి ట్రూగా లవ్ చేయండి, లేదంటే లవ్ చేయకండి, లేదా టైం పాస్ లవ్ లేదు చేయకండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి. ఇప్పుడు అంటే ఫెయిల్ అయిన వాళ్ళు లైట్ చూసుకునే వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది ప్రాణం మీద తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, ఆ బాధను భరించలేక. సో అంత బాధను అయితే తెప్పించుకోండి. మీకు ఇష్టమైతే ఇష్టం, నేను ట్రూగా లవ్ చేస్తున్నాను లైఫ్ అనేది ఉంటాను చెప్పండి, లేదంటే నేను టైంపాస్కి లవ్ చేస్తున్నాను ఇంతవరకే ఉంటాను అని చెప్పేయండి. వాళ్ళు అంత డెప్త్కి అంత హార్డ్కి తీసుకోరు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే ఈ స్టోరీగా ఈ లవ్ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుందాం, గంట సేపలు గడ్డు కొట్టండి. అండ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ ఏమైనా ఉన్నా, లవ్ సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నా, అండ్ ఎవరికైనా ప్రపోజ్ డైరెక్ట్గా ప్రపోజ్ చేయలేక మన వీడియో ద్వారా ఏమైనా ప్రపోజ్ చేయాలనుకుంటే రండి, నెక్స్ట్ వీడియో మీతోనే చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.